subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. భారత క్యాప్టెన్ విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలంటున్నాడు న్యూజిలాండ్ ప్రధాన పేసర్ ట్రెంట్ బోల్ట్. సరైన ప్రణాళికలు లేకుండా కోహ్లీకి బౌలింగ్ చేస్తే అంతే సంగతులని వ్యాఖ్యానిస్తున్నాడు. అయితే టీమిండియాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీసులకు దూరమైన ట్రెంట్ బోల్ట్ ఈ నెల 21వ తేదీ నుంచి ఆరంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్కు బోల్ట్ అందుబాటులోకి వచ్చాడు. తన ఫిట్నెస్ను నిరూపించుకోవడంతో బోల్ట్ పునరాగమనం ఖాయమైంది. ఈ మేరకు న్యూజిలాండ్ ప్రకటించిన టెస్టు జట్టులో బోల్ట్ చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో చేతికి తీవ్ర గాయం కావడంతో బోల్ట్ వరుస సిరీసులకు దూరం కావలసి వచ్చింది. తన రీఎంట్రీ సందర్భంగా మాట్లాడిన ట్రెంట్ బోల్ట్, పేసర్లు స్పిన్నర్లు అనే తేడా లేకుండా కోహ్లీ అందరి బౌలింగ్లో చాలా పరుగులు చేస్తున్నాడని పేర్కొన్నాడు. విరాట్కు బౌలింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ అటాకింగ్ మోడ్లో ఆడాలని, లేకపోతే తను పైచేయి సాధిస్తాడని అభిప్రాయపడ్డాడు. అయితే టెస్టు సిరీస్లో తన ఆట తీరుతో కోహ్లీని ఒత్తిడిలోకి నెడతానని పేర్కొన్నాడు. అయితే టీమిండియాతో జరిగిన 5 T20ల సిరీస్తో పాటు 3 వన్డేల సిరీస్లో సైతం బోల్ట్ ఆడలేదు. ఇక 2 టెస్టుల సిరీస్లో బోల్ట్ చోటు దక్కించుకోవడంతో కివీస్ పేస్ బలం మరింత పెరిగింది. భారత్తో జరిగిన T20 సిరీస్లో వైట్ వాష్ అయిన కివీస్ వన్డే సిరీస్లో జూలు విదిల్చింది. ఫలితంగా టీమిండియాను వైట్ వాష్ చేసింది. ఇక ఈ నెల 21 నుంచి వెల్లింగ్టన్ బేసిన్ రిజర్వ్ మైదానంలో జరిగే తొలి టెస్టుకు న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. 13 మందితో కూడిన ఈ బృందంలో పలువురు ఆటగాళ్లకు ఉద్వాసన పలికింది. అలాగే గాయంతో లిమిటెడ్ ఓవర్స్ సిరీస్లకు దూరమైన స్టార్ పేసర్ ట్రెంట్ బోల్ట్కు జట్టులో స్థానం కల్పించింది. ఇక 3వ వన్డేలో గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్లో క్యాప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ జట్టులో ఉన్న 2 ఆటగాళ్లు ఇస్సోతి, మిషెల్ శాంట్నర్పై న్యూజిలాండ్ వేటు వేసింది. వీరి స్థానంలో బోల్ట్ ఎజాజ్ పటేల్ను తీసుకుంది. మరోవైపు ఈ టెస్టు ద్వారా కివీస్ వెటరన్ రాస్ టేలర్ ప్రపంచ రికార్డు నెలకొల్పనున్నాడు. అన్ని ఫార్మెట్లలో 100 చొప్పున మ్యాచ్లో ఆడిన ఏకైక ప్లేయర్గా తను రికార్డులకెక్కనున్నాడు. తన కెరీర్లో ఇప్పటి వరకు 99 టెస్టులు, 231 వన్డేలు, 100 T20లు ఆడాడు. ఇక టెస్టు సిరీస్లో ఇరు జట్లు బలంగా ఉండటంతో హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Color Frames ki subscribe cheyandi. Please subscribe Color Frames. Please subscribe to Color Frames. Subscribe Color Frames. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi.